నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఒంటి మీద నీటి పొక్కులు. సో ఈ బాడీ మీద నీటి పొక్కులు అనగానే రకరకాలుగా ప్యానిక్ అయిపోవటం, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవటం, మల్టిపుల్ విండో షాపింగ్స్ చేసేయటం, ప్రాపర్గా అవగాహన లేకుండా ఏదో రకరకాల మందులు సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక టాపిక్ మనం వస్తే ఈ ఒంటి మీద నీటి పొక్కులు గల మెయిన్గా రావటానికి గల కారణం ఏంటంటే హెర్పిస్ జాస్టర్. సో హెర్పిస్ జాస్టర్ అంటే ఏమిటి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా సోకుతుంది, దీంట్లో వచ్చే ప్రాథమిక దశ లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో హెర్పిస్ జాస్టర్ అనగానే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో జనరల్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకి ఈ వైరస్ అనేది బాడీలో సోకుతూ ఉంటుంది. ఎక్కడైనా ఒక ఇండివిజువల్, ఒక ఎక్స్వైజెడ్ ఇండివిజువల్, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు జనరల్గా హెర్పిస్ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో బాడీ మీద నీటి పొక్కుల్లాగా రావటం, సో మల్టిపుల్గా ఈ స్కిన్ మీద ఈ నీటి పొక్కులు స్ప్రెడ్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఈ వైరస్ మనం ఒకప్పుడు తీసుకుంటే ఈ చికెన్ పాక్స్ వారిసెల్లా జోస్టర్ వైరస్. సో ఒకసారి ఈ వైరస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఆ ఫ్యామిలీలో చెందిన ఈ హెర్పిస్ జాస్టర్ వైరస్, ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ రావటం వల్ల ముఖ్య కారణం అండి. సో బాడీలో ఉండే ఇమ్యూనిటీ బట్టి కానీ, లేదంటే ఆ వ్యక్తిలో ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బట్టి కానీ ఈ హెర్పిస్ జాస్టర్ వైరస్ యొక్క లక్షణాలు అనేవి ఆ వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా మనం దీన్ని క్లాసిఫై చేసుకుంటే హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2, అంటే ఈ టైప్ 1 టైప్ 2, జనరల్గా టైప్ 2 జెనిటల్ హెర్పిస్. సో జనరల్గా దీంట్లో ఏంటంటే ఫోర్ స్కిన్, అంటే అంగం ముందు భాగాన గ్లాన్స్ పనిస్ దగ్గర నీటి పొక్కుల్లాగా రావటం అనేది జనరల్గా ప్రాథమిక లక్షణాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలు మనకు కనిపిస్తే ముఖ్యంగా మనం హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2 చెక్ చేసుకోవటం అనేది ఎంతైనా ఉత్తమండి. దాంట్లో ఉండే యాంటీబాడీస్, అంటే ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందా లేదా ప్యాసివ్గా ఉందా అనేది, ఇన్ఫెక్షన్ అనేది మనం ఇన్ఫెక్షన్ లెవెల్ అనేది మనం యాంటీబాడీ లెవెల్ అనేది జడ్జ్ చేసిన తర్వాత దాన్ని బట్టి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఆ హెర్పిస్ వైరస్ ఆ నరం మీద ఎఫెక్ట్ అయిందో, ఆ నరం వారి మీద ఆ హెర్పిస్ వైరస్ అనేది స్ప్రెడ్ అవటం, ఆ పార్ట్ ఏదైతే ఆ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఎక్స్టెండ్ బట్టి దాని యొక్క లక్షణాలు అనేది మనకు ఆ ఇండివిజువల్లో కనిపిస్తూ ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే అసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటూ ఉంటారు, వీళ్ళకి ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు. సో కింద సాక్రల్ ప్లెక్సెస్న ఈ నరాల భాగాన్న, ఈ కింద నడుం కింద భాగాన సాక్రల్ ప్లెక్సెస్ అనే ఏరియాలో ఈ నరం వారేమంటే హెర్పిస్ వైరస్ అనేది కొన్నాళ్ళు, అంటే ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ బాగుంటే, ఎటువంటి కోమార్బిడిటీస్ అంటే ఎటువంటి మొండి దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేకుండా, ఏ ఇతరత్ర మందులు వాడకుండా ఆ హెర్పిస్ వైరస్ అనేది కొంతకాలం, అంటే ఆ వయసు పెరిగే కొద్దీ, ఏదైనా ఎర్లీ స్టేజ్ అంటే ఆఫ్టర్ 55 ఇయర్స్, ఓల్డ్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఓల్డ్ ఏజ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో మిడిల్ ఏజ్లో కానీ యంగ్ ఏజ్ ఇండివిజువల్లో కానీ ఎక్కడైనా ఈ హెర్పిస్ వైరస్ లక్షణాలు అనేవి చాలా వరకు కొంతమందిలో కనిపించవు, అసిమ్టమాటిక్గా ఉంటారు. కానీ అసిమ్టమాటిక్ కెరియర్స్ ఏమవుతూ ఉంటారంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్కి వాళ్ళ పార్ట్నర్స్కి ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా మ్యారీడ్ ఇండివిజువల్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే, సో జనరల్గా హస్బెండ్కి లక్షణాలు ఉంటాయి, వైఫ్కి ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ అది ఇండివిజువల్ మ్యాండేటరీగా ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి టెస్టెడ్ ఫర్ హెచ్ఎస్వి ఎగ్జామినేషన్. సో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది మనం బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం యాంటీబాడీ లెవెల్ బట్టి అది పాజిటివ్ నెగిటివ్ అనేది చూసుకుని ఆ వైరల్ లోడ్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా హోమియోపతిలో జరుగుతూ ఉంటుంది. సో హోమియోపతిలో ఏంటంటే పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి, సో అంగం ముందు భాగాన పొక్కులు ఉన్నాయా, లేదంటే బాడీ మీద ఎక్కడైనా నీటి పొక్కులు లాగా వచ్చినాయా, లేదంటే నడువు నొప్పి ఉందా, సో ఇట్లా రకరకాల కారణాలు, కొంతమందిలో హెడ్ఏక్ ఉంటూ ఉంటుంది. సో ఇట్లా రకరకాల కారణాలు తెలియకుండా ఏదో రకరకాలుగా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేవి చేసేసుకుంటూ ఏదో వాడిస్తూ ఉంటారు. సో వయసు పెరిగే కొద్దీ ఈ లక్షణాల యొక్క తీవ్రతరం అయిన తర్వాత, వ్యాధి తీవ్రతరం అయిన తర్వాత, సో ఆ సిమ్టమెటాలజీ అంతా క్లియర్ ఎక్కువ అయిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే ప్రాథమిక దశ లక్షణాలు ఉన్నప్పుడు ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవటం, ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ పీరియడ్ బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఆ డిసీజ్ అనేది రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చని ఈ వీడియో ద్వారా ఈ హెర్పిస్ పేషెంట్స్కి స్పెసిఫిక్గా నేను చెప్పదలుచుకున్నాను.